కానీ ఎప్పుడు బిజీగా ఉండేవాడు ఇలా వచ్చావు ఏం లేదండి సూపర్ కానీ మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను కొంచెం ఇలా వస్తారండి అలాగా వస్తున్నా కూర్చో చెప్పండి దేని గురించి వచ్చావు ఇక్కడికి ఏమీ లేదండి సుబ్బారు గారండి వ్యవసాయం మీద మొక్కు తోటి వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదులుకుని వ్యవసాయం మొదలు పెట్టానండి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటి నీకు ఇబ్బంది అంటే ఏం చెప్పమంటారు సార్ వ్యవసాయం మీద పెట్టుబడులు పెట్టి వడ్డీ కట్టలేక దిక్కుదోహన స్థితిలో ఉన్నాను అండి అదేంటి అదును పదును చూసి వ్యవసాయం బాగానే చేస్తుంటావు కదా అప్పులు పాలు అవటం ఏమిటి పురుగు మందులకిని ఎరువులకిని బాగా రేట్లు పెరిగినాయండి వచ్చే ఆదాయానికైనా పెట్టుబడికి సంబంధం లేకుండా పోయిందండి సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు చేసేదేముందండి మీ సలహా కోసం వచ్చానండి ఏదైనా చిన్న వ్యవసాయం మానేసి చిన్నపాటి ఉద్యోగం చేద్దామని మీ సలహా కోసం వచ్చానండి అదేం ఆలోచన నేను వ్యవసాయం చేస్తున్నాను కదా బాగానే అదే నాకు అర్థం కావటం లేదండి మీ పంటలు చూస్తే బాగా పండుతున్నాయండి మా పంటలు చూస్తుంటే అలా పండటం లేదండి ఏంటంటారని తేడాయండి మంచి మాట అడిగావు నేను ప్రకృతి వ్యవసాయం అవలంబించి వ్యవసాయం చేస్తున్నాను నేను ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటండి దాని విధానం ఏంటో కొంత పూర్తిగా తెలియజేయండి నాకు కూడా ప్రకృతి వ్యవసాయం మీద అంతగా అవగాహన ఉండేది కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు సంకల్పించిన సుభాష్ పాలేకర్ గారి శిక్షణా తరగతులు అటెండ్ అయిన తర్వాత నాకు ఈ ప్రకృతి వ్యవసాయం మీద మంచి అవగాహన కలిగింది అయ్యో నాకు తెలియలేదండి ప్రకృతి వ్యవసాయంలో అనేక పద్ధతులు ఉన్నాయి పాలేకర్ గారి ప్రకారం నాలుగు రథ చక్రాలు చెప్తారాయన ఆ నాలుగు రథ చక్రాల్లో బీజామృతం జీవామృతం ఆచ్ఛాదన వాప్స వాప్స అంటే నీరు గాలి యొక్క మిశ్రమం ఈ ప్రకృతి వ్యవసాయంలో పురుగు మందులు రసాయన ఎరువులు అవసరం లేదంటారా సవరాన్ని ఎలా పెంచుకోవాలంటారండి మరి ఈ విధానంలో రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడక్కర్లేదు ఎందుకంటే దాని కొరకు వేరే ద్రావణాలు కషాయాలు తయారు చేసి వాటి నివారణ కోసం వాడతాం తర్వాత భూసారాన్ని పెంచుకునేందుకు జీవన నాడెప్ ఎరువు తర్వాత పచ్చిరొట్టె ఎరువు అలాగే జీవామృతం ఉపయోగిస్తాం దీంట్లో అయితే ఇవన్నీ ఎక్కడ దొరికితే అంటారండి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయంటారా ఇవి మార్కెట్లో ఉన్నాయి అయితే వ్యయ ప్రయాసాలు కోర్చి మనం అక్కడికి వెళ్ళే కంటే మన దగ్గరున్న వ్యర్థ పదార్థాలతోటి తర్వాత గోవు పేడతోటి మూత్రంతో ఆకులతోటి మనమే తయారు చేసుకోవచ్చు ఓహో ఈ ఎరువుల్ని కషాయాల్ని మనమే తయారు చేసుకోవచ్చు అనమాట అయితే ఆవు మూత్రం ఆవు పేడ చాలా ఎక్కువ కావాలి కదా ఎలా సేకరించాలంటారు ఇది పెద్ద విషయం కాదు ఇది నువ్వు చూస్తున్నావు కదా ఇక్కడ అంతాను గోమూత్రం గోమూత్రం గో ఆవు పేడ ఇక్కడి నుంచే మేము సేకరిస్తూ ఉంటాం నీకు ఎలా కావాలన్నా చూపిస్తాను కషాయాలను గోపేడను ఆవుమూత్రం ఆవు పేడను మీరే సేకరిస్తారండి ఎలా చేస్తారో చూపిస్తారా ఎలా సేకరిస్తున్నాము చూద్దాం నాని గోశాల చూసావు కదా గోశాలలో మనకి ఇక్కడ ఐదు రకాల నాటు ఆవులు ఉన్నాయి నాటు ఆవులు ఎందుకు తీసుకున్నామంటే నాటు ఆవు మూత్రము నాటు ఆవు పేడ మాత్రం ఈ సేంద్రియ వ్యవసాయానికి పనికొస్తాయి సార్ మరి గ్రామంలోనూ గేదెలోనూ జెర్సీ ఆవులు ఉన్నాయండి అట్ల పేడ అట్ల మూత్రం ఈ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయానికి పనిచేయదంటారండి సుభాష్ పాలేకర్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ నాటు ఆవు పెద్ద ప్రేగులో మాత్రమే సూక్ష్మజీవులు తయారవుతాయి ఆ సూక్ష్మజీవులు పేడ ద్వారా బయటకు వచ్చి అవి మన పొలంలో వేసినప్పుడు అనేక రెట్లు బాగా పెరిగి గుల్లని నేలను గుల్ల చేసి మొక్కకు కావలసిన సూక్ష్మ ధాతువుల్ని అందిస్తాయి అనే నేను చూపిస్తాను కదా ఆవు దగ్గర ఎలా ఉంటుందో అది ఇప్పుడు ఈ ఆవు ఉంది కదా నాటు ఆవు దీన్ని గిరిరావు అంటారు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది ఇప్పుడు ఈ ఆవుని ఏదైతే పెద్ద ప్రేవులోంచి వచ్చిన మా మూత్రం మూత్రం కాదు పేడ పేడలోంచి సూక్ష్మజీవులు ఉంటాయి ఆ సూక్ష్మజీవులు మనం పొలంలో వేసినప్పుడు అనేక రెట్లు వృద్ధి చెంది అవి మొక్కగా కావాల్సిన సూక్ష్మధాతువుల్ని బాగా అందిస్తాయి అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే గోశాల నుంచి వచ్చిన మూత్రం ఇక్కడ బకెట్ల ద్వారా తీసుకుంటున్నాం ఈ గోతులోకి వచ్చిన దాన్ని పూర్తిగా తీసి దీని తర్వాత
అక్కడ ఉన్న పేపర్లో పోసుకుంటాం, పేపర్లో ఎప్పుడు కావాలిస్తే అప్పుడు దాన్ని మనం వాడుకుంటాం అదనమాట. వసలు నిర్మించుకోవాలంటే కష్టంగా సార్ మరి, సన్నా చిన్నకర రైతులు అది సాధ్యమేనంటారండి? ఇప్పుడు రైతులు ఎవరెవరు అయితే పశువులు ఉన్నాయో వాళ్ళందరూ పశువుల శాలలు కట్టుకుంటున్నారు. ఇటు వచ్చి మూత్రం పట్టడం మాత్రం సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు అది చేయాలంటే కింద గచ్చు చేసుకోవాలి, సిమెంట్తో గచ్చు చేసుకుని దాన్ని చిన్న కాలలాగా పెట్టుకుని ఆ కాలువ చివర చిన్న గొయ్యి తీసుకుని అక్కడ ఒక టబ్బా పెట్టుకుంటే ఈ మూత్రం అంతా దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాన్ని మనం వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. కొంచెం ఖర్చుతో కూడిన పని. మేము చేసేది ఖర్చుతో కూడుకున్న పని అండి వ్యవసాయం. మీరు చేసే పద్ధతుల ప్రకారం బాగుందండి. మీరు చెప్పిన పద్ధతిలో వ్యవసాయం నేను చేస్తానండి. ప్రస్తుతం రైతులందరూ వ్యవసాయంలో వ్యయ ప్రయాసాలు కూర్చి నష్టపోయి వ్యవసాయాన్ని వదిలేద్దామనే స్థితికి వస్తున్నారు. కానీ నువ్వు ఈ వ్యవసాయం చేస్తానందుకు సంతోషం. ఎప్పుడైనా నీకు ఈ వ్యవసాయంలో సూచనలు సమాచారం ఏమైనా కావాలంటే నన్ను వచ్చి సంప్రదించు, నేను సిద్ధంగా ఉంటాను మీకు సహాయం చేయడానికి. అలాగే నీ తోటి రైతులు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వ్యవసాయం చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళని తీసుకొస్తే వాళ్ళని కూడా ఈ మార్గంలో నడిపించి వ్యవసాయం చక్కగా చేసేలాగా మనం చేద్దాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.